హలో హర్రర్ ఫ్యాన్స్, నేను మీ హర్రర్ కింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను వీక్లీ మీకోసం 2 నుంచి 3 వీడియోస్ తీసుకువస్తా. ఇది ఒక నిజమైన కథ. ఈ కథ అసలు వినడానికి ఏదో ఒక హాలీవుడ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఇది మీకు అర్థం కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే మీకు ఈ స్టోరీ ఏంటో అర్థమవుతుంది. నాకు అర్థమైనంత వరకు నేను లాజికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరిగ్గా 28 క్రితం రాజేష్, సురేష్, మోహన్ అని 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 3 చాలా బెస్ట్ ఫ్రెండ్స్. 3 ఒక కంపెనీలోనే జాబ్ వచ్చింది, అది సాఫ్ట్వేర్ జాబ్. 3 చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మోహన్కి తన ఇద్దరు ఫ్రెండ్స్ మీద నెమ్మదిగా ఈర్ష కలగటం మొదలైంది. ఎందుకంటే 3 మొదలుపెట్టినప్పుడు ఒకటే ఉద్యోగం చేస్తున్నా మిగతా 2 మాత్రం వాళ్ళ టాలెంట్ వల్ల వాళ్ళు పై పైకి ఎదుగుతూ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కొడుతూ ఉన్నారు. కానీ మోహన్కి ఎటువంటి ప్రమోషన్స్ రావటం లేదు. నెమ్మదిగా వాళ్ళిద్దరి మీద మోహన్కి చెప్పలేనంత కోపం ఏర్పడింది, కానీ అది బయటికి చెప్పుకోలేకపోతున్నాడు అంతే. అలా మోహన్ కళ్ళ ముందే వాళ్ళు 2 సంవత్సరాల్లోనే టీమ్ లీడర్లుగా అయిపోయారు. దాంతో మోహన్ ఎలా అయినా వాళ్ళిద్దరినీ ఏదో ఒకటి చెయ్యాలని చాలా కోపంతో ఉన్నాడు. అలా ఒకరోజు మోహన్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, ఇద్దరిని చిన్న సెలబ్రేషన్ ఉందిరా, మీ ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేద్దాం, వచ్చిన తర్వాత మ్యాటర్ ఏంటో చెప్తానని చెప్పాడు. దాంతో ఇద్దరు ఫ్రెండ్స్ నమ్మి సరే అనుకున్నారు. ఆ తర్వాత మోహన్ తన ఫస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ కరెక్ట్గా మోహన్ ఇంటికి వచ్చేసిన ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తను ఉరివేసుకొని చనిపోయినాడు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. పోలీసులు వచ్చి ఇంట్రాగేట్ చేశారు, కానీ అది సూసైడ్ డెత్, తను హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. కాబట్టి పోలీసులకి అక్కడ అంత అనుమానంగా ఏది అనిపించలేదు. మోహన్ అసలు తనకి ఏమీ తెలియనట్టే తను ఇంకొక ఫ్రెండ్ దగ్గర యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. అసలు మోహనే ఇదంతా చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే చూడటానికి అసలు అచ్చం అది న్యాచురల్ డెత్ లాగా, ఏదో ప్రెషర్ తట్టుకోలేక హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మోహన్ మీద ఎవరికీ డౌట్ రాలేదు. అలా 2 రోజుల తర్వాత మోహన్ ఇంకొక ఫ్రెండ్ని కూడా అలాగే పిలిచాడు. మన ఫ్రెండ్ చనిపోయాడు కాబట్టి మనం బాధలో ఉన్నాం కదా, సరదాగా కలుద్దాం రా అని మోహన్ అలాగే పిలిచాడు. కానీ మోహన్ ఫ్రెండ్ రాకపోయేసరికి మోహనే తన ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా ఇంకొక ఫ్రెండ్ కూడా చనిపోయి కనిపించాడు. అప్పుడు కూడా పోలీసులకి ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే మోహన్ ఇంకొక ఫ్రెండ్ కూడా హ్యాంగ్ చేసుకునే చనిపోయాడు. ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోవడంతో మోహన్ చాలా ఆనందపడ్డాడు. తనలో ఉండే ఆ పైశాచిక ఆనందం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ తెలుసు అన్న విషయం అసలు పూర్తిగా మర్చిపోయాడు మోహన్. అంతా సాడిస్టిక్గా సైకోలాగా తయారయ్యాడు. అసలు తను ఎలా చంపాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ లేదా పోస్ట్ మార్టంలో కానీ అసలు ఏ క్లారిటీ అనేది లేదు. అది చాలా నేచురల్ డెత్గానే పోస్ట్ మార్టంలో రిపోర్ట్స్ వచ్చాయి. ఎంత తెలివైనోడైనా ఏదో ఒక పాయింట్లో తప్పు చేస్తాడు. అదేవిధంగా మోహన్ కూడా వాళ్ళిద్దరినీ చంపేటప్పుడు ఒక చిన్న పాయింట్ని మిస్ చేశాడు. ఆ పాయింట్స్ ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐకి కనిపించాయి. అసలు ఇది సూసైడ్ లాగా కొట్టిపడేయకుండా ఆ ఎస్ఐకి ఇది మర్డర్ ఎందుకు అనిపించిందంటే, ఈ 2 మర్డర్స్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది, అదేంటంటే ల్యాప్టాప్. చనిపోయిన 2 ఫ్రెండ్స్ దగ్గర మోహన్ ల్యాప్టాప్ ఎస్ఐకి కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ 3 మధ్యలో ఏదో గొడవ జరుగుండాలి, లేదా మోహన్ ఏమన్నా థ్రెట్నింగ్ చేసి వాళ్ళని చంపేశాడా. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మోహన్ని కస్టడీలోకి తీసుకోవాలని మోహన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఎస్ఐకి మాత్రం ఇంట్రాగేట్ చేస్తున్న ప్రతి టైంలో మోహన్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఖచ్చితంగా తనే వాళ్ళిద్దరిని చంపాడని తెలుస్తుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కామన్ పాయింట్ ల్యాప్టాప్ తప్ప మరేటువంటి క్లూ తనకి దొరకలేదు. కాబట్టి తనతో ఎలా డీల్ చేయాలో ఎస్ఐకి అర్థం కాలేదు. కాబట్టి ఎవరికీ తెలియకుండా నార్కోటిక్ టెస్ట్ తన మీద చేద్దామనుకున్నాడు. 2 కానిస్టేబుల్ని పిలిపించి సీక్రెట్గా తన మీద నార్కోటిక్ టెస్ట్ చేశారు. అప్పుడు ఆ మత్తులో మోహన్ కొన్ని నమ్మలేని విషయాలు చెప్పాడు. అదేంటంటే, తన 2 ఫ్రెండ్స్ని చంపింది తనే. ఎలా అంటే, డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో 6 నిమిషాల పాటు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎవరైతే వింటారో వాళ్ళంతటా వాళ్ళే 24 గంటలలోపు హ్యాంగ్ చేసుకొని కానీ, లేదంటే వాళ్ళని వాళ్ళు కత్తితో గాయపరుచుకొని కానీ ఖచ్చితంగా చనిపోతారు. ఆ విషయం చెప్పిన తర్వాత 2 కానిస్టేబుల్స్కి నమ్మాలనిపించలేదు.
కానీ మత్తులో మోహన్ అలా చెప్తూ ఉన్నాడు. నిజమో కాదో తెలుసుకోవటానికి ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ అతి కష్టం మీద డార్క్ వెబ్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూశారు. వెబ్సైట్లో అసలు ఏమీ లేదు, ఓన్లీ ఒక పాట మాత్రమే ప్లే అవుతుంది. మోహన్ చెప్పినట్టుగానే కరెక్ట్గా ఆ పాట 6 నిమిషాలే ఉంది. అది డౌన్లోడ్ చేయడానికి కానీ స్క్రీన్ రికార్డ్ చేయడానికి కానీ ఆ వెబ్సైట్ అలో చేయదు. ఖచ్చితంగా ఆ పాటని ఆ వెబ్సైట్లోనే వినాలి. ఆ 6 నిమిషాల సాంగ్ విన్న తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ అసలు ఏది మాట మాట్లాడటం లేదు, చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఎస్ఐ ఏం జరిగింది, ఇంట్రాగేషన్లో ఏం చెప్పారు అంటే ఇద్దరు కానిస్టేబుల్స్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సర్లే ఇక లేట్ అయింది ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఎస్ఐ వాళ్ళిద్దరినీ పంపించేశారు. దాని తర్వాత రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఒకళ్ళు చేయి కోసుకొని మరొకళ్ళు పీక కోసుకొని వాళ్ళింట్లో వాళ్ళే చనిపోయి ఉన్నారు. ఎస్ఐకి అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఆ ఇంట్రాగేషన్ని ఎస్ఐ వినలేదు. ఓన్లీ ఇద్దరు కానిస్టేబుల్సే డీల్ చేశారు. మోహన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇద్దరు కానిస్టేబుల్ని కూడా చంపావు, కానీ ఇక్కడ ఉండి ఎలా చంపావో అర్థం కావట్లేదు, మర్యాదగా నిజం చెప్పు అని చాలా బలవంతంగా మోహన్ని కొట్టి కొట్టి లాస్ట్కి నిజం తెలుసుకున్నాడు ఎస్ఐ. ఆ డార్క్ వెబ్లో ఆ సాంగ్ వింటే ఎవరన్నా చనిపోతారని తెలుసుకున్నాడు. ఆ సాంగ్ విన్న తర్వాతే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా చనిపోయారని తెలుసుకున్నాడు. కానీ ఎస్ఐకి ఈ కేసుని అఫీషియల్గా డీల్ చేయాలంటే అసలు పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో ప్రతిదీ ఇంట్రాగేషన్లో రాయాలి. బై మిస్టేక్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక లీక్ అయిందంటే ఖచ్చితంగా ఆ డార్క్ వెబ్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఈ పాట విన్నోళ్ళందరూ చనిపోతారు. కాబట్టి ఎస్ఐ ఈ న్యూస్ని బయటికి రాకుండా కవర్ చేసి మోహన్ని వేరే రకంగా, చనిపోయిన వాళ్ళిద్దరికీ కారణం మోహన్ అన్నట్టు ప్రూవ్ చేసి ఈ కేసుని క్లోజ్ చేశారు. ఇక్కడదాకా స్టోరీ చాలా కామన్గానే ఉంటుంది, కానీ విన్న మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు 6 నిమిషాల సాంగ్ ఏంటి, దానివల్ల చనిపోవటం ఏంటి, ఇది నిజంగా జరిగిన స్టోరీ అయినా కాదా అని. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం నిజంగానే డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ అనేది చాలా అన్అఫీషియల్ వెబ్సైట్, ఎవరూ విజిట్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి అలాంటి వెబ్సైట్ ఉంటే గవర్నమెంట్ తీసేయచ్చు కదా అని. కానీ ఆ వెబ్సైట్ని తీసేయడానికి గవర్నమెంట్కి కాదు కదా, ఎవరికీ కుదరదు, ఎందుకంటే అది డార్క్ వెబ్లో ఉంది. మొత్తం ఇంటర్నెట్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసరికి చాలా క్యాజువల్గా మనందరికీ కనిపించే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ సైట్స్ లాంటివి. కానీ రెండోది డీప్ వెబ్, మనకి కనిపించే ఇంటర్నెట్ అంతా 5% మాత్రమే, దాని కిందే డీప్ వెబ్ ఉంటుంది. ఆ డీప్ వెబ్ ఆల్మోస్ట్గా 45% ఉంటుంది, అది కొంచెం కనిపిస్తూ కనిపించినట్టు ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బ్యాంక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బ్యాంకింగ్ సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్స్ బయటికి రాకూడదు కాబట్టి వాళ్ళు ఈ డీప్ వెబ్ని యూస్ చేస్తారు. కానీ దీని కిందే డేంజరస్ లేయర్ ఒకటి దాగి ఉంది, అదే డార్క్ వెబ్. ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ డార్క్ వెబ్లోనే ఉంది. డార్క్ వెబ్లో ఉండే ప్రతి ఒక్క వెబ్సైట్లో అసలు ఒక బాంబుని ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు ఎవరినైనా చంపాలంటే ప్రొఫెషనల్ అసాసిన్స్ని ఎలా హైర్ చేసుకోవాలి, A to Z, ఇంకా మీరు నమ్మలేని విషయాలు చెప్పాలంటే అందులో ఒక మనిషి చనిపోయిన తర్వాత టేస్టీగా ఆ మనిషిని ఎలా కుక్ చేయాలి అనే రెసిపీస్ కూడా అందులోనే ఉంటాయి. డ్రగ్స్, ట్రాఫికింగ్, ఇంకా చాలా రకాల గన్స్ కూడా డార్క్ వెబ్లోనే ఉంటాయి. అంత సీరియస్ అయిన డార్క్ వెబ్లోనే ఈ వెబ్సైట్ ఉంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, డార్క్ వెబ్లో ఉండే వెబ్సైట్ అసలు ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేసేదెవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఆ వెబ్సైట్కి సంబంధించిన సర్వర్ రూమ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. సో గవర్నమెంట్ కాదు కదా, ఎవరు ఆ డార్క్ వెబ్లోకి వెళ్ళి ఏ వెబ్సైట్ని ఆపుదామన్నా కుదరదు, అంత సీక్రెట్గా ఉంటుంది ఆ డార్క్ వెబ్. ఇక వరల్డ్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి మనిషినైనా హిప్నోటిజం చేయడానికి 5 సెకండ్స్ చాలు. మీరు కావాలంటే ఈ విషయాన్ని గూగుల్ కూడా చేయొచ్చు. ఒక 5 సెకండ్లలోనే అవతల మనిషిని హిప్నోటైజ్ చేసిన రికార్డ్స్ అఫీషియల్గా ప్రూవ్ అయ్యాయి. అదే రకంగా ఇప్పుడు మీకు చెప్పిన ఈ 6 నిమిషాల పాటలో ఒక హిప్నోటిజంకి సంబంధించిన మ్యూజిక్ ఉందని, ఈ మ్యూజిక్ ఎవరైతే వింటారో వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా చనిపోయేలాగా ప్రిపేర్ అయిపోతారని ఆ వెబ్సైట్ని చూసిన ఇంట్రాగేషన్ బ్యాచ్ చెప్పింది. ఈ వెబ్సైట్ అనేది చాలా డేంజర్. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఆ వెబ్సైట్ వల్ల చనిపోయిన 1% స్టోరీ మాత్రమే. ఇదే రకంగా ఎంతోమంది గుర్తు తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోయి చాలామంది ఉన్నారు. అందులో దాదాపు ఈ వెబ్సైట్ వల్లే అనే పుకార్లు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ కథలో ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ వెబ్సైట్ రన్నింగ్లోనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. స్టోరీ అనేది నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీ. ఇది నమ్మటమా నమ్మపోవటమా పూర్తిగా మీ ఇష్టం.
నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే డార్క్ వెబ్ డీప్ వెబ్లోకి తెలియకుండా ఎంటర్ అవ్వద్దు. ఇలాంటి కేసెస్ ఇంకా చాలా విచిత్రమైన కేసెస్ ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే చాలా భయంకరమైన హ్యాకర్స్ అంతా ఈ డార్క్ వెబ్లోనే దాక్కొని ఉన్నారని ఒక రూమర్ కూడా ఉంది. కాబట్టి మనం తెలియకుండా ఎంటర్ అయ్యే ఆ డార్క్ పేజ్లో బై మిస్టేక్ ఎవరికైనా దొరికామంటే వాళ్ళు మనల్ని ట్రాక్ చేయటం చాలా ఈజీ ప్రాసెస్ వాళ్ళకి. సో తెలియకుండా ఎవరూ ఎంటర్ అవ్వద్దు. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మరి నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నిజమనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ స్టోరీ నిజమే అనిపిస్తుంది.